భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 123వ జయంతిని భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పండిట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు బుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు, తోట ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు. మరి వ్యవహరిస్తూ మరి ముందుకు తీసుకెళ్ళాలని పార్టీని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ మరి భారతీయ జనసంఘని స్థాపించినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ దేశంలో అణగారిన వర్గాలు ఉన్నాయో వాటిని అందరికీ సమానత్వంగా చూసే తత్వంతో మరి ఆయన ఏ కళలు కన్నారో ఆ కళలు రూపాంతరం చెందడానికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన ఆశయాలకి కృషి చేస్తున్నారు. తగ్గట్టుగానే మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ విధానం అనుసరిస్తూ ముందుకు వెళ్తుందనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పించి మేమందరం కూడా ఆయన్ని శ్రద్ధాంజలి ఘటిస్తాం. భారతీయ జనసంఘ నుంచి రాజకీయ పార్టీని స్థాపించాలని చూస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీగా స్థాపించి ఈరోజు దేశంలోనే భారతీయ జనతా పార్టీ ఇతర దేశాలు కూడా చాలా మహోన్నతమైన పార్టీగా ఉంది. దీనికి కారణం ఈ వ్యవస్థాపకులు ఒకరైన శ్రీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా వారి సేవలు కూడా ఈరోజు వారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క ఆశయాలు కూడా కొనుక్కుపుచ్చుకుని ప్రతి కార్యకర్త కృషి చేయాలనేసి పార్టీ అభివృద్ధి కూడా మరింత ముందుకు చేసేదిగా అవసరం ఎంత ఉందనేసి తెలియజేసుకుంటూ వారి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలు ఏమో మన ఈ పార్టీ కార్యకర్తలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉండి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కొన్ని నిబద్ధమైనటువంటి సూత్రాలతోటి అణగారిన వర్గాలతోటి అన్ని రకాలైనటువంటి కులాలతోటి పార్టీని స్థాపించాలని చెప్పి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనతా పార్టీ స్థాపించారు.